కేంద్రంలో హంగు వస్తే బిఆర్ఎస్ కీలకం. ఈక కాదు తోక కాదు. మీరు అసలు మాట్లాడడానికన్నా సుదర్శన్ అన్న మాట్లాడడానికి ఉండాలిగా కొంచెం అన్న. 14-15 సీట్లు గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడతాం. ఇప్పుడు కొండకు ఒక ఆయన ఎటుక వేసిండట, ఎటుకనన్న తెగాలి వస్తే కొండనన్న రావాలని అటుకు గట్టున్నది కథ. కొండ రాదు. మన బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తారంట. కాకకు అర్థమైంది. కేసీఆర్ జైళ్లకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కడియం బీఆర్ఎస్ కు ద్రోహం చేసిండు, 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తుంది. హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్ ఈ ద్రోహం 34 మంది ఎమ్మెల్యేలను మొత్తం కూడా గుర్తురాలే కొనుక్కొని గుంజుకొని ఇలా కలుపుకొని ఆ తర్వాత పార్టీని కథం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు నీకు అర్థం కాలేదా కాక? ఎందుకంటే కాలం సమాధానం చెప్తుంది, కాలచక్రం అంటారు అందుకనే. ఇప్పుడు ఊగి ఉయ్యాల మళ్ళీ గాడికి వస్తుంది కాబట్టి కాలచక్రం తిరుగుతా ఉంటది. ఒకసారి నీ కాలం అయింది, ఇప్పుడు కాలం నడుస్తుంది. అట్లుంటది లెక్క. ఇంకా కేటీఆర్ ఏమంటుండే, మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. వాస్తవమే, నువ్వు చెప్పింది కూడా వాస్తవమే. మేము కూడా దాన్ని పూర్తిగా అగ్రీ, కేటీఆర్ మాటను మేము ఏకీభవిస్తా ఉన్నాం. ఎందుకనంటే జనం ఓడించాలని చెప్పేసి అనుకోలేదు, నిజంగా దీనం మంచి చేయాలనుకున్నారు కాబట్టి 2 సార్లు గెలిపించినారు. కానీ మీ బలుపు మాటలతోటి, తర్వాత మీ చేష్టలతోటి, మీ అహంకారంతో ఎవరిని గెలవకపోవుడు, కనీసం ఎవరి మాట వినకపోవుడు, ప్రజల్ని పట్టించుకోకపోవుడు, తర్వాత రకరకాలుగా మొత్తం కూడా ఏది ప్రగతి భవనికే మీరు అంకితం అయిపోయి ఎవరు ఇక మమ్మల్ని ఏంది ఎదుర్కొనే మునగాడే లేనన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే నీ అహంకారమే మిమ్మల్ని తీసి బొందబెట్టింది, రాజకీయంగా బొందబెట్టింది, బరాబర్ పెడుతుంది. మీరు ఎన్ను చెప్పేది వాస్తవమే, ఒప్పుకుంటున్నాం మేము కూడా. సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. నువ్వు వేసింది నువ్వు అట్లా అంటానికి ఏమైనా ఉండాలి రామన్న? నేను ఏమంటున్నట్టే, నువ్వు ఎన్ని చేసినావు, ఎన్ని అరాచకాలు చేసినావు? పోలీసులు నిజంగా ఇప్పుడు నిష్పక్షపాతంగానే ఉన్నారు. నిజంగా ఒకవేళ అట్లుంటే ఇట్లా పరిస్థితి వేరే ఉంటుండే. నువ్వు ఎక్కడన్నా జస్ట్ ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తే కూడా మొత్తం పోలీసులు పహారా పెట్టేది, తర్వాత ఆడ మొత్తం అవేంటి ఏమంటారు దాన్ని, రూటర్లు బీటర్లు పెట్టేసి మొత్తం అవన్నీ ఫోన్ హ్యాకింగ్లు కథా కార్యక్రమం ఇవన్నీ ఎట్లా వేసారు? అట్లా ఇప్పుడు జరుగుతలేదు, బరాబరే జరుగుతుంది, మంచిగానే ఉన్నది లెక్క. కాకపోతే ఏంటంటే, మీకు వేసినవన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి, మేము కూడా మేము ఇట్లా చేసినాం కదా, మమ్మల్ని ఇట్లా చేస్తారేమో అని. అట్లా ఏం చేస్తలేరు, సర్వర్లు కూడా బయటకు వస్తాయి. 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తామంట. ఇదిగా ఎట్లా చెప్పాలి ఇది కథ? ఎన్నున్నాయి దేశంలో సీట్లు, లోక్సభ స్థానాలు ఎన్నున్నాయి, ఎన్నిటికి వస్తే మనం రాష్ట్రాన్ని శాసిస్తారంట. ఇక ఆయన వాళ్ళు మళ్ళీ మన మాటే వింటారు, మనం మీ మాట వినాలి. రాముడు అందరి వాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని కామెంట్ అనాలి. మరి లేకపోతే తప్పట్లేదు, ఓట్లు పడతట్లేవు. ఎందుకంటే హిందూ వాళ్ళు బొందుగాలు అన్నావు కదా, అప్పుడు వాళ్ళు బొందబెట్టే తట్టే ఉన్నారు. ఇప్పుడు పెట్టిర్రు ఆల్రెడీ.